Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Lokesh Tamudu, Pawan Annaya, ee varasalo kalipindi evaro telusa? Telangana ennikala nepadhyamlo rashtramlo political heat perigindi. Anni partylu pracharanni horettistunnayi. BRS working president, mantri KTR kuda tanadaina dookudato saagipothunnaru. ఈ క్రమంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కేసీఆర్కు గానీ తనకు గానీ ఎలాంటి కోపం లేదని కేటీఆర్ పేర్కొన్నారు. అంతేకాకుండా చంద్రబాబు ఆరోగ్యం గురించి లోకేష్తో మాట్లాడానని కూడా కేటీఆర్ చెప్పారు. చంద్రబాబుపై కక్ష సాధించే ఆలోచనే కేటీఆర్కు లేదని కూడా తెలిపారు. గతంలో చంద్రబాబు పిలిచిన వెంటనే అమరావతికి కేసీఆర్ వెళ్లారని కేటీఆర్ గుర్తు చేశారు. మరోవైపు చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తనకు తమ్ముడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నయ్య లాంటి వాళ్లని కేటీఆర్ చెప్పడం హాట్ టాపిక్గా మారింది. ప్రచార రథం మీద నుంచి తాను పడ్డ తరువాత లోకేష్ ఫోన్ చేసి పరామర్శించారని కేటీఆర్ వెల్లడించారు. ఎవరితోనూ తనకు వైరుధ్యం లేదని పేర్కొన్నారు. ఎన్నికల నేపథ్యంలో తాజాగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. టీడీపీ మద్దతుదారుల ఓట్ల కోసం, జనసేనతో స్నేహం కోసం కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు అరెస్టుపై కేసీఆర్ నేరుగా స్పందించలేదు, తన మంత్రులతో మాట్లాడించారు. ఇక చంద్రబాబుకు మద్దతుగా హైదరాబాద్లో ర్యాలీలు చేస్తూ ఉంటే అనుమతి లేదని కేటీఆర్ అన్నారు. ఏమైనా ఉంటే ఏపీలో చేసుకోమని అన్నారు. కానీ ఇప్పుడు ఉన్నట్లుండి చంద్రబాబుపై ప్రేమ ఒలకబోస్తున్నారు. ఈసారి ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉండడంతో ఆ పార్టీ కార్యకర్తలు మద్దతుదారుల ఓట్ల కోసం కేటీఆర్ ఇలా వ్యాఖ్యానించారని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు ఈసారి బీజేపీతో పొత్తులో భాగంగా జనసేన 8 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఈ నేపథ్యంలో జనసేనతోనూ వైరం ఎందుకని పనిలో పనిగా పవన్ను అన్నయ్య అని కేటీఆర్ పేర్కొన్నారని చెబుతున్నారు.